లేడీ ఓరియంటెడ్ స్టోరీ. ఎస్ మ్యామ్. స్టోరీ కొత్తగా ఉంది కాబట్టి కొత్త వాళ్ళైనా పర్వాలేదు అనిపిస్తుంది. డెఫినెట్లీ మ్యామ్, ఫ్రెష్ ఫేస్ అయితే న్యాచురల్గా సూపర్గా ఉంటుంది. నేను అదే అనుకుంటున్నాను. తక్కువ బడ్జెటే కాబట్టి కొత్త వాళ్ళతో చేసిన రిస్క్ ఉండదు. బ్యానర్ వాల్యూ మీద మార్కెట్ చేసుకోవచ్చు. ఎవరైనా ఉన్నారా? నా ఫ్రెండ్ నతాషా అని, హైలీ టాలెంటెడ్ మ్యామ్, మొన్న షార్ట్ ఫిల్మ్ చేసింది. ఆ పర్ఫార్మెన్స్ కానీ చూస్తే అదిరిపోతారు. అవునా? వెరీ గుడ్. యూట్యూబ్ లింక్ ఉంటే షేర్ చేయి, ఒకసారి చూద్దాం. ఓకే మ్యామ్, షేర్ చేస్తాను. చూడండి మ్యామ్, చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఓకే ఓకే, నేను చూసి కాల్ చేస్తాను. స్టోరీ మాత్రం చాలా బాగుంది. డన్. థ్యాంక్ యూ మ్యామ్. రేపు ఒకసారి ఆఫీస్కి వస్తే కాంట్రాక్ట్ సైన్ చేద్దు కానీ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఆ శివాని, చెప్పు. గుడ్ న్యూస్. ఏంటి? ఓకేనా? ఎస్, ఈవినింగ్ కాంట్రాక్ట్ సైన్ చేస్తున్నా. వావ్, గ్రేట్. సింగిల్ సిట్టింగ్ లో ఓకే అయిందా? అంతా బుక్ మహిమ బాబు. ఇంతకీ ఏ స్టోరీ చెప్పావు? అమ్మాయి సూసైడ్ స్టోరీ. అదైతే ఓపెనింగ్ చినిగిపోతుంది కదా. నెక్స్ట్ మంత్ షూటింగ్. ఆర్టిస్ట్ ఎవరు? గెస్ట్. బిల్డప్ లాప్ చెప్పమ్మా. నతాషా. ఎవరు? నతాషా. ఎవరు? మన నతాషానా? ఎస్. వావ్, సూపర్. తనకి దద్దిరిపోయే బ్రేక్ అన్నమాట. తన షార్ట్ ఫిల్మ్ చూసి మేరీ షాక్ అయిపోయింది. ఇప్పుడే కాల్ చేసింది. కన్ఫర్మ్. ఈ బుక్ మామూలు బుక్ లా లేదు. మన గ్యాంగ్ మొత్తాన్ని ఎక్కడికో తీసుకెళ్లిపోతుంది. ఇంతకీ నీదేమైంది? శంకర ఓపెన్మెంట్ ఇచ్చాడా? ఆ, ఫోర్ గ్రామ్ అన్నాడు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇంతకీ ఏ స్టోరీ చెప్తున్నావు? డబ్బు దిక్కిలా. బలవంతుడిదే రాజ్యం అన్నది ప్రకృతి ధర్మం. కానీ ఈ ధర్మాన్ని నమ్ముకుంటే ఎన్నో రెట్టు బలమైన మృగాల మధ్య బ్రతకడం కష్టం అని మనిషిని అతని తెలివి హెచ్చరించింది. తన తెలివితేటలను ఉపయోగించి రక్షణ భక్షణల కోసం ఆయుధాన్ని తన చుట్టూ ఉన్న జంతుజాలాన్ని జయించాడు. అదే ఆయుధంతో ఆహారం, అవసరం, అధికారం కోసం సాటి మనిషి మీద పోరాటం. కానీ బలవంతుడిదే రాజ్యం అన్న ప్రకృతి ధర్మాన్ని ఆ ఆయుధం అప్పుడు పుట్టించాడు. డబ్బు అనే కొత్త ఆయుధం. ప్రకృతి ధర్మం మారింది. డబ్బు బలహీనుణ్ణి బలవంతుణ్ణి చేసింది. ఆహారం, అవసరం, అధికారం అనే మనిషి బలహీనతల్ని తనకు బలంగా మార్చింది. అత్యంత భయంకరమైన మారణాయుధంగా రూపాంతరం చెందింది. తనని తయారు చేసిన మనిషినే సమిధగా మార్చి మారణహోమం మొదలుపెట్టింది. కొన్నాళ్లకు ఈ మారణహోమమే ప్రకృతి ధర్మమైంది. కాలం 2016 చేరింది.